హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో పల్లెటూరులో స్వచ్ఛమైన ఆవు పాలతో జున్ను టేస్టీగా ఫర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవు పాలతో జున్ను ఇలా తయారు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి మిరియాలు అలాగే 2 యాలక్కాయలను రోట్లో వేసి మెత్తగా పొడిలా దంచుకోవాలి. ఈ విధంగా మిరియాలను 2 యాలక్కాయలను పొడి చేసి ఉంచుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా సన్నగా పొడిలా చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిలా చేసుకుంటే పాలల్లో త్వరగా కరుగుతుంది. ఈ విధంగా పల్చని బెల్లాన్ని మెత్తగా పొడిలా చేసుకుని ఉంచుకోవాలి. జున్నుపాలు కలుపుకోవడానికి 1 గ్లాస్ జున్నుపాలు తీసుకుని 1 గిన్నెలో పోసుకోవాలి. అలాగే 1 గ్లాసు జున్నుపాలకు 2 గ్లాసులు మామూలు పాలు పోసుకోండి. మొదటి రోజు పాలు అయితే 3 గ్లాసులు మామూలు పాలు పోసుకోవాలి. ఇవి 2వ రోజు పాలు కాబట్టి 2 గ్లాసులు పోసుకుంటున్నాను. అలాగే తురుము పెట్టుకున్న బెల్లం పొడి కూడా అందులో యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం షుగర్ కలిసేటట్టు ఈ విధంగా కరగబెట్టుకోండి. బెల్లం షుగర్ కలిసిన తర్వాత స్వీట్ సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా బెల్లం పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. కొంచెం స్వీట్ తక్కువైందని మళ్ళీ బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. జున్ను తీయగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బెల్లం పొడి బాగా కలిసేటట్టు ఈ విధంగా తిరగబోసుకోండి. బెల్లం పొడి షుగర్ కలిసిన తర్వాత చిక్కంతో వడకట్టుకోండి. ఈ విధంగా పాలను వడకట్టుకుంటే వేస్ట్ ఉంటే చిక్కంలోకి వచ్చేస్తుంది. అలా వడకట్టుకున్న పాల గిన్నెని ఇప్పుడు గ్యాస్ వెలిగించి 1 గిన్నె పెట్టుకుని అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుని ముందుగా పోసుకున్న జున్నుపాలు గిన్నె అందులో పెట్టి గిన్నె పైన మూత పెట్టుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాలు జున్ను ఉడికించుకోండి. ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకుని మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని జున్నుని చల్లారనివ్వాలి. ఇప్పుడు నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు జున్నులో వేసుకుని మూత పెట్టి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవు పాలు జున్ను రెడీ. అంతేనండి, ఈ పద్ధతిలో జున్ను ఇంట్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.